Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి దిమ్మదిరిగే షాక్, పార్టీకి కీలక నేత గుడ్ బై. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వార్తలు వస్తున్నాయి. పార్టీ కీలక నేత దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ పడిమి రమేష్ అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. దీనికి నిరసనగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. పార్టీ కార్యాలయానికి తాళం వేసిన వీడియో వైరల్ అవుతోంది. 2020 నవంబర్ నుంచి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పమ్మడి రమేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలుమార్లు వాపోయినట్లు సమాచారం. మరో 2 ఏళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దర్శిలో తీవ్ర ఎదురుదెబ్బ తగలడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని సమాచారం. కాగా దర్శి నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుతో పాటు 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సైతం వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది. 2020 నవంబర్లో పమ్మడి రమేష్ టీడీపీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా తప్పుకోవడంతో టీడీపీకి నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.